ఒక సినిమాకి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియాలి అంటే యూట్యూబ్ ద్వారానే తెలుస్తుంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ క్లిక్ అయితే ఆటోమేటిక్గా సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఊహించని విధంగా పెరుగుతుంది. ఇక ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆఖరి సినిమా ట్రైలర్ని రిలీజ్ చేయగా రికార్డ్ స్థాయిలో లైక్లు అందుకుంది. గతంలో అత్యధిక వ్యూస్ అందుకున్న ట్రైలర్స్ కూడా అతని సినిమా తరువాతనే నిలిచాయి. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ వంటి ట్రైలర్స్ని దాటి వరల్డ్ నెంబర్ 1 లైక్స్ అందుకున్న ట్రైలర్గా క్రేజ్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇచ్చిన ఆఖరి సినిమా దిల్ బెచారా ట్రైలర్ మాత్రం 6 మిలియన్ల లైక్లతో టాప్లో కొనసాగుతోంది. ఇంకా ఆ లైక్లతో పాటు వ్యూస్ పెరుగుతాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు యూట్యూబ్లో అత్యధిక లైక్లు సాధించిన టాప్ 5 ట్రైలర్స్ విషయానికి వస్తే దిల్ బెచారా 6 మిలియన్స్ చేరి మొదటి స్థానంలో ఉండగా హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 3.6 మిలియన్స్ లైక్లతో 2వ స్థానంలో ఉంది. ఆ తరువాత ఎండ్ గేమ్ ట్రైలర్స్ 1, 2లు 3.2 మిలియన్స్ లైక్స్తో తరువాత స్థానాల్లో కొనసాగుతుండగా కోలీవుడ్ హీరో విజయ్ బిగిల్ ట్రైలర్ 5వ స్థానంలో ఉంది. ఆ సినిమాకు 2.3 మిలియన్స్ లైక్లు వచ్చాయి. ఈ టాప్ 5లో మొట్టమొదటిసారి ఒక బాలీవుడ్ హీరో ట్రైలర్ నిలవడం విశేషం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ గత నెల సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని మరణం తరువాత జనాలు ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. సమ్మర్లోనే రిలీజ్ కావాల్సిన దిల్ బెచారే సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్గా ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఈ నెల 24న హాట్స్టార్లో విడుదల కాబోతోంది.